అండి అందరికి ఎప్పుడు చేసే చికెన్ ఫ్రైలు గ్రేవీలు కాకుండా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ గాను మామూలుగా ఏ పప్పుచారు అలాంటి పెట్టుకోకుండా కూడా చక్కగా ఇది కలుపుకోవచ్చు. గ్రేవీ లాగా ఉంటుంది అండ్ ఫ్రై లాగా కూడా ఉంటుంది. ముందుగా దీనికి ఎలాగా ప్రాసెస్ చేయాలన్నది చూపించేస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వచ్చేటప్పటికి నేను చాపర్లో వేసేసుకున్న సన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఉన్నది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. ఇది మొత్తం కూడా ఇలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ అన్నది ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ కూడా ఇది మొత్తం మగ్గిన తర్వాత 2-3 మినిట్స్ తర్వాత నేను టమాటా ప్యూరీ అన్నది యాడ్ చేస్తున్నా. మీరు కావాలి అంటే కానీ ప్యూరీ లాగా చేసుకోవచ్చు. నేనైతే కానీ చాపర్లో వేసుకున్నానండి. చాపర్లో వేసుకుంటే ఇలా ప్యూరీ లాగా వచ్చేస్తుంది. అందుకని దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చండి. చికెన్ అన్నది కొంచెం లేతగానే ఉంది అందుకని చెప్పి సాల్ట్ యాడ్ చేసేసుకున్న. టమాటా త్వరగా మగ్గిపోతుందని టమాటా చూసారండి మగ్గిపోయింది. నేనైతే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అన్నది యాడ్ చేసేస్తున్నాను. ఇది మొత్తం కూడా ఇలా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మనం ఒక 5-7 మినిట్స్ అన్నది మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా మొత్తం వాటర్ అన్నది రిలీజ్ అవుతుంది. ఇలా ఫ్రై కూడా అయిపోయిద్దండి. వాటర్ రిలీజ్ అయిపోయి చక్కగా ఇలా ఫ్రై లాగా అయిపోతుందండి. చూసారా ఈ టైంలో మనం ఏంటంటే మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కొంచెం లేట్గా అవుతుంది కదా కుకింగ్ ప్రాసెస్ అన్నది. అందుకని నేను ఇలా హై ఫ్లేమ్లో పెట్టేస్తాను. అండ్ పీస్ కూడా చక్కగా అన్నది ఉడికిపోయిందండి. చక్కగా మనం బ్రష్ చేస్తుందంటే ముక్క అన్నది విడిపోతుంది. అయినా కానీ కొంచెం గ్రేవీ లాగా ఉంది అని చెప్పి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అన్నది ఇలా మగ్గనిచ్చాను. చూసారా చక్క ముక్క అన్నది మొత్తం ఉడికిపోతుందండి చక్కగా. దీంట్లో ఇప్పుడు అన్నది నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను అండ్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి. స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇది వచ్చేటప్పటికి చికెన్ మసాలా యాడ్ చేశాను ఫస్ట్ అయితే, తర్వాత నెక్స్ట్ కారం యాడ్ చేశాను. చికెన్ మసాలా ఇంట్లో రెడీ చేసుకున్నదేనండి. కారం మీకు ఎంతైతే సరిపోతుందో అంత కారం యాడ్ చేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి. పైన అన్నది కొంచెం కొత్తిమీర జల్లేసి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ అన్నది మగ్గనివ్వాలండి. మగ్గితే చక్కగా బ్లాకిష్గా వచ్చింది, అది బాగుండిద్ది. అలాగైతే కానీ ఫ్రై బాగుండిద్దండి. చూసారా మొత్తం అడుగు పట్టిన ఇలా ఉండాలండి. ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. అప్పటికే ఏంటంటే మా పిల్లలకి ఆకలి వేసి నైట్ టైంలో అండి బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి ఇలా చేశాను ప్రాసెస్ అన్నది. లేదంటే ఇంకా ఫ్రైగా చేసుకుంటాను. అయినా కానీ ఈ ఫ్రై అయినా మీడియం ఫ్రై అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అన్నది. కొత్తిమీర అంతా జల్లేసాం కాబట్టి మొత్తం ఇంకా ఫ్రై చేసేసుకున్నాం. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. మీకు కావాలంటే ఇంకా డ్రై రోస్ట్ లాగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియంగా చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇలా టమాటా వేసి రోస్ట్గా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా చికెన్ ఫ్రైలో ఏంటంటే టమాటా వేయరు చాలా వరకు. ఇలా వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.